గుడ్ మార్నింగ్ ఎవరివన్. మా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేషన్ ఆఫ్ ఇస్త్రీ బకెట్, ఇస్త్రీ బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రాక్టికల్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దానికోసం ఒక డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ ఇస్త్రీ అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ బకెట్ క్రియేట్ చేసుకోండి, ఫోల్డర్ అండ్ ఆబ్జెక్ట్స్ ఓవర్ ద ఇంటర్నెట్ నుంచి మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఒక బకెట్ క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకోవాలని మనం అబ్జెక్ట్స్ అనుకుంటాం. సో నెక్స్ట్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలా, మనం ఎనేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేసుకోవాలనేది డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ప్రాక్టికల్ ఒక బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇక్కడ చూద్దాం. దానికోసం నేను అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నా, ఆల్రెడీ లాగిన్ అయినా. ఇక్కడ ఈ షిఫ్ట్ డాష్ బోర్డ్ నుంచి ఇక్కడ ఎస్త్రీ అని సెర్చ్ చేస్తాను. సో ఎస్త్రీ సెర్చ్ చేస్తే కానీ మనకి ఇక్కడ ఎస్త్రీ అని వచ్చిందా, ఎస్త్రీ అని క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ ఒక బకెట్ క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం క్రియేట్ ఏ బకెట్ అని ఉంటుంది. బకెట్ నేమ్ రీజన్ ఏమి తీసుకుంటారు అంటే స్టాక్లో రీజన్ తీసుకుంటాం. సో బకెట్ నేమ్ వచ్చేసి మై ఐఫోన్ బకెట్. బకెట్ నేమ్ వచ్చేసి యూనిక్గా తీసుకోవాలి మనం. నేను 23 అని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మై బకెట్ 23. చూస్ బకెట్ ఏమైనా బకెట్స్ ఉంటే కానీ ఇక్కడ ఆల్రెడీ మన బకెట్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ టైం క్రియేట్ చేయలేదు కాబట్టి అవుతుంది. ఇక్కడ ఏసీలో డిసేబుల్, ఏసీ ఎనేబుల్. అనదర్ పర్సన్కి ఏమైనా పాస్ చేసుకోవాలని కూడా ఎనేబుల్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది డిసేబుల్ చేసుకున్న పర్లే ఎనేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అంటే ఇప్పుడు సమ్ డేటా ఉంటుంది మనకి. ఏమైనా రియల్ టైంలో కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నువ్వు పబ్లిక్లో పెట్టామనుకో, ఆల్ డేటా విజిబుల్ అవుతుంది. అందుకే మనం బ్లాక్ చేసుకోవాలి యాక్సెస్ అనేది. సో డిసేబుల్ బకెట్ వర్డ్స్ ఎనేబుల్ డిసేబుల్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఏమైనా ట్యాగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్యాగ్ వచ్చేసి నేమ్, బకెట్ నేమ్ ఏముంది, ఆ బకెట్ నేమ్ ఇచ్చుకోవాలి. మై ఐఫోన్ బకెట్ 23. బకెట్ నేమ్ ఉంటే ఆ బకెట్ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ మనం యాడ్ ట్యాగ్ ఇచ్చుకుంటాం. సో బకెట్ కి వచ్చి డిసేబుల్ పెట్టడం, డిసేబుల్ వచ్చి ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్, డిసేబుల్ పెట్టుకుంటే మనకు వస్తుంది. ఎనేబుల్ పెట్టుకోవడం మంచిది. అప్పుడు క్రియేట్ బకెట్ అని క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ బకెట్ నేమ్ అనేది యూనిక్గా లేదు. అలాంటప్పుడు మనం చేస్తామంటే 24 తీసుకోండి, 24 తీసుకొని బకెట్ నేమ్ క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ బకెట్ క్రియేట్ అయింది. ఇలా మనం బకెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. తెలుసుకున్నది బకెట్ మన ఏం ఇచ్చినాం, బకెట్ మై బకెట్ 24 అని 24 వచ్చింది. రీజన్ ఏం తీసుకున్నాం అది వచ్చింది. యాక్సెస్ వచ్చేసి బ్యాగ్లో పెట్టిన ప్రజెంట్, పేషెంట్ డేటు, ఏమైనా డిలీట్ చేసుకోవాలంటే మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక బకెట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వ్యూ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ బకెట్ అని ఉంది కదా. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం బకెట్లో ఎలా ఓవర్ ది ఇంటర్నెట్ నుంచి మనం స్టోర్ ఎలా చేసుకున్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏమైనా స్టోర్ ఎలా చేసుకున్న అప్డేట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. డెవోక్స్ విత్ ఏడబ్ల్యూస్ కోర్స్ నేర్చుకుంటే వెండర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైడ్ వచ్చి మా టీమ్ని కలిసి ఉండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.